చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పట్టాభి ఇంటి మీదకు 2021 లో ఫిబ్రవరి మాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేశారని, ఆ దాడిలో ఆయనకి తీవ్రంగా గాయాలయ్యాయని, ఆ గాయాల ఫోటో తీసి ఇదే ఈనాడులో వేసి ఆంధ్రజ్యోతిలో వేసి ఇది చాలా దారుణం అన్యాయం అన్నారు. అది ఒక కథ. ఆ కథ అలా ముగిసింది. మొన్న గన్నవరంలో జరిగినటువంటి ఒక సంఘటనలో తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు గందరగోళాన్ని సృష్టించి పోలీసుల్ని కొట్టి పోలీసుల మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలో పటాబి ఇతరుల మీద కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫ్రైమ్ ఆఫీసీ కేసు ఉన్నదని భావించినటువంటి న్యాయస్థానం రిమాండ్‌కు పంపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారు. దీన్ని నీరుగార్చడం కోసం దీనిలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం. ఈ పోర్ స్టార్ అయినటువంటి పట్టాభిని చితకొట్టేశారు పోలీసులు అని ప్రచారం చేసే కార్యక్రమం. సరే, తెలుగుదేశం వాళ్ళు కొట్టకపోయినా కొట్టినట్టుగా ప్రచారం చేసుకోమని ఆ మధ్యన ఒక ఎమ్మెల్సీ గారు చెప్పాడు. అది కూడా వార్తల్లోకి వచ్చింది. కోర్టు ముందుకెళ్ళి జడ్జి గారి ముందు నన్ను కొట్టారు అని బావురు అంటే అది హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో కేసు అవుతుంది, దీని మీద మనం నాటకం ఆడదామని ఒక ప్లాన్ ప్రకారం కుట్ర ప్రకారం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. ఓకే, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీ కాబట్టి అనేకమైనటువంటి ఎత్తుగళ్ళు వేసి అన్యాయాలు చేసి వారు ముందుకు వెళ్ళొచ్చు. కానీ జర్నలిజం అని చెప్పేటటువంటి ఈనాడు రామోజీరావు గారు ఏం చేశాడు? 2021 ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మీద దాడి చేసి పట్టాభిని కొట్టారనేటువంటి కేసులో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలో వేసి పోలీసులు కొట్టారన్నాడంతే. పోలీసులు కొట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టించింది, ఇది మీరు నమ్మండి అని ఫ్రంట్ పేజీలో వండి వార్చినటువంటి దుర్మార్గమైన వార్తలు రాసినటువంటి రామోజీరావు గారు దీనికి ఏం సమాధానం చెప్తాడు? చెప్పినట్టు ఉన్నాడు, ఎక్కడో వెనక పేజీలో టెక్నికల్గా తప్పు జరిగింది అని. అది కరెక్టా? ఫ్రంట్ పేజీలో వేసి టెక్నికల్గా ఏదో పొరపాటు జరిగిందనేటువంటిది ఎక్కడో కనపడిన దృష్టిలో వేసి ఈ కథ ముగించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వం క్రిమినల్ డిఫమేటరీ సూట్ రామోజీరావు గారి మీద వెయ్యబోతుంది. రేపు సాయంత్రం లోపల ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే ఫ్రంట్ పేజీలో ఇది తప్పుడు రాత రాశాం, ఇది లేదు, పట్టాభిని కొట్టలేదు, ఇంతకు ముందు కొట్టినటువంటి ఎవరో కొట్టినటువంటి చిత్రాలను ప్రచురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి మేము ప్రయత్నం చేశామని చెప్పకపోతే డిఫమేటరీ సూట్ ఫైల్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మనం చేస్తున్నాం. వదిలిపెట్టే ప్రశ్నే లేదు, మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. దుష్ట చతుష్టయం, అగ్రుడు అగ్రగామిగా నిలిచేది రామోజీరావు. చంద్రబాబు నాయుడిని బతికించాలని, చంద్రబాబు నాయుడిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని. ఎందుకు? నావాడు చంద్రబాబు, నావాడు. చంద్రబాబు తప్పు చేసినా నేను కాపాడతా, జగన్ నావాడు కాదు. ఏం ప్రయోజకాలమయ్యా, నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు నీవాడైతే, జగన్మోహన్ రెడ్డి గారు నీవాడు కాకపోతే అన్యాయంగా అక్రమంగా నీ పత్రికల్లో వార్తలు రాసి అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నావే. ఏం పోయేకాలం వచ్చింది? ఎంతండి రామోజీరావు గారు మీ వయసు? ఇంకెన్నాళ్ళు ఉంటారు? కృష్ణారామ అనుకోవలసినటువంటి ఈ రోజుల్లో, ఈ వయసులో, బహుశా 90 దాటినట్టు ఉన్నాయి, ఈ వయసులో ధర్మంగా వ్యవహరించాలి. ధర్మంగా వ్యవహరించకోకుండా నా చంద్రబాబును పైకి తీసుకొస్తాను, నా చంద్రబాబుని పైకి తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొస్తాను అనేటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లితే చూస్తూ సహిస్తూ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నా. మేము అనేక సందర్భాల్లో చెప్పా, రామోజీరావు
చెరుకూరి రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తి ఆర్థిక నేరాలలో అగ్రగణ్యుడు ఎవరంటే రామోజీరావు చిట్ఫన్ కంపెనీ చట్ట వ్యతిరేకం డిపాజిట్ కలెక్ట్ చేయడం చట్ట వ్యతిరేకం అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆ సామ్రాజ్యానికి రక్షకుడుగా చంద్రబాబుని పెట్టుకున్నాడు చంద్రబాబు అధికారం లేకపోతే ఆ సామ్రాజ్యం రోజు రోజుకి కూలిపోతుందని భయం అందువల్ల చంద్రబాబు నాయని ఏ విధంగానైనా కాపాడాల్సిందే జగన్ మోహన్ రెడ్డి అడ్డం వస్తారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డిని తొక్కేయాల్సిందే నీ వల్ల కాదని మనం చేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారిని తొక్కడం చంద్రబాబుని పైకి లేపడం నీ వల్ల కాదు మీరందరూ దుష్ట చతుష్టయం కలిసి వచ్చినా కూడా మీ వల్ల కాదు నీ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి ఇవాల అనేకమైనటువంటి వార్తలు రాస్తున్నారు అసలు చూడండి మీరు ఫ్రంట్ పేజీ ఈనాడు ఫ్రంట్ పేజీ చూడండి ఒక సంవత్సరం నుంచి అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక వార్తలే వాళ్ళ వియ్యంకుడు పోలవరంలో కాంట్రాక్టర్గా తొలగిపోయాడు కాబట్టి పోలవరం మీద విషం గక్కడం ప్రతి ప్రాజెక్టు మీద విషం గక్కడం చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రం ప్రాజెక్టులు బరబరమరబర పరిగెత్తాయంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ప్రాజెక్టులు కుంటుపడిపోయాయంట దుర్మార్గమైనటువంటి రాతలు రాసి ప్రజల్ని విషపూరితం చేసి చంద్రబాబును పైకి లేపాలి నేను చాలా సందర్భాల్లో చెప్పా మరొక్కసారి చెప్తున్నా అక్క ఆరాటమే తప్ప భావబతికి పరిస్థితి లేదు రామోజీ ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతికే ప్రశ్నే లేదు ఎంతమంది అండి బూతులు మాట్లాడతారు మీ దొంపల్లేక ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఏమంటున్నాడు మొన్న మొన్న అలా అన్నాడు నేను డైరెక్ట్ గా మాట్లాడాడు అతను ఒక పోర్న్ స్టార్ పొలిటికల్ పోర్న్ స్టార్ ఆయన ఉన్నాడు ఒక చింతకాయలు ఆయన నోరు తెరిస్తే పాకియాన కంపే బూతులు మాట వీళ్ళందరికీ రక్షకుడు ఎవరు మా రామోజీరావు గారు రాజగురువు రామోజీరావు గారు అవి రాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం కావాల్సి కల్పిస్తాడు నాటకాలు ఆడతాడు దొంగ వార్తలు రాస్తాడు అతికించిన వార్తలు రాస్తాడు ఫోటోలు లేనిపోని ఫోటోలు సృష్టించి రాస్తాడు ఎంత నైతిక నేరం ఇది ఎంత దుర్మార్గం ఇది ఈనాడు చేసేటటువంటి కార్యక్రమాలు ఇప్పటికైనా వాస్తవాలు రాయకపోతే ఈనాడు పత్రిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం ఇలాంటి వెధవ పత్రికలకు ప్రజలు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నీ చేతిలో పెన్ను కాగితం ఉందని చెప్పేసి నీకు ఒక సామ్రాజ్యం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేసి మా క్యారెక్టర్ అసాసినేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన రామోజీరావు గారి పత్రిక మీద చూస్తూ ఊరుకోవని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలు రాసేటటువంటి ప్రయత్నం చేయాలి తక్షణమే దీనికి సమాధానం చెప్పాలి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే చట్టపరమైనటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది క్రిమినల్ డిఫమేటరీ సూట్ కూడా ప్రభుత్వ వైపు నుంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రామోజీరావు గారు ఈ వైట్ కాలర్ క్రిమినల్ అయినటువంటి రామోజీరావు గారికి కరెక్ట్ సమాధానం ప్రజలు చెప్తారు మా పార్టీ వైపు నుంచి కూడా సమాధానం చెప్తామని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను